అంటే వీళ్ళకి మైగ్రేన్ హెడేక్ కూడా నార్మల్ గా హెడేక్ అంటే మనకి కణతల అని చెప్తూ ఉంటారు. ఈ ప్లేస్ నుంచి కొంచెం ఇదంతా నుదురు భాగం వరకు నొప్పి వస్తుందని చెప్తూ ఉంటారు. బట్ మైగ్రేన్ హెడేక్ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇదర్ లెఫ్ట్ ఆర్ రైట్, లెఫ్ట్ సైడ్ కానీ లేకపోతే రైట్ సైడ్ కానీ కంప్లీట్ ఒక్క సైడ్ వస్తుందని చెప్తారు. ఇంకొంతమంది ఐబ్రోస్ దగ్గర, ఐబ్రోస్ కింద గానీ పైన గానీ సివియర్ గా పెయిన్ ఉందని చెప్తూ ఉంటారు. సో వీటన్నిటిలో అంటే ఏది మైగ్రేన్ హెడ్ ఎక్ కి రిలేటెడ్ అని మనం కన్సిడర్ చేయొచ్చు? ఓకే, ఇక్కడ మైగ్రేన్ ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఫ్లమ్ స్టోరేజ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎక్కువ పెయిన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొంతమందికి రెండు వైపులు కూడా ఉండొచ్చు. ఓకే, టూ సైడ్స్, టూ సైడ్స్ కూడా ఉండొచ్చు. ఓకే, ఒక వెల్లకిల పడుకుంటారు వాళ్ళు, వెల్లకిల పడుకొని ఎక్కువగా నిద్రపోయే వాళ్ళకు రెండు వైపులా ఉంటుంది. అది ఒక సైడ్ పడుకొని నిద్రపోయే వాళ్ళకి మాత్రం ఒక సైడ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను కూడా అనుభవించాను దీనికి సంబంధించి. నాకు కూడా ఎప్పుడన్నా అట్లా వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు ఎప్పుడన్నా అట్లా అనిపిస్తూ ఉంటుంది. దాని వెంటనే నేను కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి వాటి దాన్ని రిలీజ్ చేసేస్తుంటాను. ఇక్కడ ఇక్కడ ఉంటుందండి ఎక్కువగా ఐబ్రో పైన ఇక్కడ ఉంటుంది. దాన్ని జువ్వు 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 అని లాగుతూ ఉంటుంది, విపరీతమైన పెయిన్ ఉంటుంది. సో దీని కారణం ఏంటంటే ఈ పక్కన పడుకునే వాళ్ళకు ఏ పక్క పడుకుంటే ఫ్లూయిడ్ ఆ పక్క ఫ్లమ్ ఆ పక్క వెళ్ళిపోతుంది. ఆ ఫ్లమ్ కూడా ఎలా ఉంటుంది అంటే కలరు ఎల్లోయిష్గా ఉంటుంది, ఎల్లోయిష్గా గ్రీన్ అండ్ ఎల్లోయిష్గా ఉంటుంది. ఒక్కోసారి రెడ్ మిక్స్డ్, బ్లాక్ మిక్స్డ్ అట్లా కూడా ఉంటుంది. మనం ఇట్లా గట్టిగా పట్టుకొని కనుక ఇలా పీల్చినామంటే మన నోట్లో నుంచి వస్తుంది, చాలా సాలిడ్గా ఉంటుంది, గ్రీనిష్గా ఉంటుంది కింద పడిందంటే. ఈవెన్ మనం టచ్ చేసినా కూడా చేతికి అంటుకోనంత సాలిడ్గా ఉంటుంది. సో దాన్ని మనము, సో అది ఎంత సాలిడ్గా ఏదంటుందో సివియారిటీ కూడా ఎంత ఎక్కువగా, రైట్, ఎంత ఎక్కువ స్టోరేజ్ ఏంటుందో సివియారిటీ అంత ఎక్కువ ఉంటుంది.